దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 27వ వచనము. యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకనుగ్రహించెను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన ప్రార్థనలను ఆలకించువాడును, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నిశ్చయముగా మన మనవులన్నిటినీ అంగీకరించి మన విజ్ఞాపన ధ్వనులను మన రోదన ధ్వనులన్నిటినీ ఆలకించి ఉన్నాడు. మనము చేయు ప్రార్థనలను ఆయన ఎన్నడును త్రోసివేయలేదు. మన యొద్ద నుండి ఆయన కృపను తొలగింపలేదు. ఆయన యొద్దకు వచ్చువారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాడు. ఆయనను ఆశ్రయించి ఆయన సన్నిధిని సమీపించి ఆయన ఎదుట మన హృదయమును కుమ్మరించగా మహోన్నతుడైన యెహోవా దేవుడు మనలను దృష్టించి మన యందు లక్ష్యముంచి ఆయనతో మనము చేసుకునిన విజ్ఞాపన మనవులన్నిటినీ నిశ్చయముగా మనకు దయచేసి మన దుఃఖమును తొలగించి మనకు నోటి నిండా నవ్వును సంతోషకరమైన జీవితమును దయచేస్తారు. రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. రాజైన యెహోషాపాతు రాజ్యము మీదకు నలు దిక్కుల నుండి శత్రు సైన్యములు చుట్టుముట్టి అతనిని కలవరపరచగా, అతడు యెహోవా సన్నిధిని ప్రార్థించగా, యెహోవా దేవుడు వారి పక్షమున వహించి వారి శత్రువులతో యుద్ధమును జరిగించి గొప్ప విజయమును వారికి దయచేసి బెరాకా లోయ అనుభవములోనికి వారిని సమకూర్చారు. యూదా ప్రజలను పరిపాలించు రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము సంభవించినప్పుడు అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు ప్రార్థించగా యెహోవా అతని ప్రార్థనను ఆలకించి అతనిని స్వస్థపరచి తిరిగి మరల 15 సంవత్సరముల ఆయుష్కాలమును పొడిగించారు. ఇలా భక్తులందరి జీవితాల్లోనూ వారి ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ ఆలకించి వారు ఆశించినవన్నీ వారికి దయచేసిన ఆ గొప్ప దేవుడే నేడు మన ప్రార్థనలన్నిటినీ అంగీకరించాలంటే మొదటిగా సహనముతో యెహోవా సహాయము కొరకు ఎదురు చూడాలి. మన ప్రార్థన ఆలకించి మన పట్ల కార్యము నెరవేర్చు వరకు ఓపిక పట్టాలి, నిరీక్షణతో ముందుకు సాగాలి. రెండవదిగా ప్రార్థించున్నప్పుడు మనము వేటిని అడుగుచున్నామో అవన్నీ మనము పొంది ఉన్నామని నమ్మాలి. విశ్వాసము లేకుండా కార్యాలను పొందుకోలేము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము చేసుకొనిన మనవిని మీరు మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్నందరిని దీవించునుగాక. గాక.